వస్తే ప్రస్తుతం మనం ప్రజావాణిలో అయితే కార్యక్రమంలో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా వీఆర్ఏలు వచ్చారు. వీళ్ళు వారసత్వ ఉద్యోగాల కోసం అయితే కావాలని కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అర్హులందరూ ఉన్నారు, వాళ్ళలో కొంతమందిని ఆపిన పరిస్థితుంది. అసలు ఎందుకు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు లోపలే ఉన్నారు అర్జీ ఇస్తే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు ఏమన్నారు లోపల అర్జీ పెడితే ఏమన్నారు, దేనికోసం వచ్చారు మీరు? అసలు అర్జీ పెడితే సానుకూలంగా తీసుకున్నారు సార్, మేడం వాళ్ళు గారు సార్ కానీ సానుకూలంగా స్పందించారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ సానుకూలంగా స్పందించి తీసేసుకున్నారు సార్. అయితే మేము గత ప్రభుత్వం వచ్చినప్పటికైనా సరే కానీ మేము 81, 85, 0 ప్రకారం మేము కొట్లాడుతున్నాం సార్. అయితే ఎంతోమందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. అదే నమ్మకంతో మరి జియో ఉన్నప్పటికైనా సరే కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్. కానీ ఒకటే సార్, ఎలక్షన్ కోడ్ రాకముందే మాకు ఇస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు దాదాపు అయినా సరే కానీ 8 నుంచి 8 నెలలు అవుతుంది సార్ మేము తిరగబట్టి. మా మిత్రులకు కానీ ఇంకా మాతో పాటు ఉన్నటువంటి పాలి వాళ్ళకు కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటాం, ఆస్తులు ఇచ్చుకుంటాం మేము పనిచేయడం జరుగుతుంది సార్. కొంతమంది ఆస్తులు అమ్ముకున్నాం సార్, అయినా మాకు ఇంకా అడ్రస్ ఇవ్వడం లేదు సార్. మేము 3797 మంది ఉన్నాం సార్, మాకు 3797 మందికి మాకు అడ్రస్ ఇవ్వాలని, గత ప్రభుత్వం మాకు అడ్రస్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. మాకు అడ్రస్ ఇస్తుందని మాకు నమ్మకం ఉంది సార్. అదేవిధంగా ఒకసారి ప్రజావారిని ప్రజా దర్బార్లో ఇట్లా ఇస్తే బాగుంటుంది సార్, ఇట్లా కలిసి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం కలిసి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది సార్. గతంలో ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నాయి? 16,000 మంది చిల్లరకి ఇచ్చారండి, ఇంకా 3,797 మందికి ఇవ్వాలి. 7 నెలలుగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఇస్తారని. కోర్టు స్టే కొట్టేసినా కూడా ఇంకా మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు, ఆర్డర్ కాపీస్ ఇవ్వలేదు. దానికోసమే సీఎం దృష్టికి వెళ్ళాలని ప్రజావాణిలో ఇవ్వడానికని వచ్చాం. వారసత్వ ఉద్యోగం మా తాతలు మా నాన్నలు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. గత ప్రభుత్వం మాకు జీవో ఇచ్చింది కదా, ఆ జీవో ప్రకారమే మాకు జాబ్లు ఇవ్వమని మేము సీఎం గారిని అడుగుతున్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, గత ప్రభుత్వంలో కొంతమందికి ఒక 16,000 మందికి జీవోలు ఇచ్చారు, మీకు ఇప్పుడు ఇంకా ఆపేశారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎందుకు ఆపారు మీకు అని చెప్పేసి? లేదు సార్, ఆ ఇన్ఫర్మేషన్ అది ఏం లేదు. మాకు ఇప్పుడు ఆటలు ఇవ్వడానికి కోర్టులో స్టే లేదు, ఎలాంటి అడ్డంకులు లేవు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఆలయ పని చేస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది. ఈ ప్రభుత్వం ఎంతో మందికి, ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కానిస్టేబుల్కి కానీ నర్సులకు కానీ వివిధ వాళ్ళకు కూడా ఆర్డర్ అది ఆటో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్లీగా ఎలాంటి జీవో లేని వీఆర్ఓ వారసులకు డైరెక్ట్ సర్క్యులర్ జారీ చేసింది. మేము 81 జీవోలో ఉన్నా కూడా గత 7-8 నెలల నుంచి తిరుగుతున్నా కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ ఎలక్షన్ కోడ్ కంటే ముందల్లే మాకు ఆర్డర్లు ఇచ్చేసి మా జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాం. 81 జీవోలో క్లియర్ కట్గా 61 above 61 below అని 2 విధాలుగా విభజించడం జరిగింది. 81 జీవో ప్రకారంగా 61 above వారసులకు ఇవ్వాలి. కోర్టులో స్టే ఉండడం, కొంతమంది మా వాళ్ళు డేటా కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది డేటా ఇవ్వడం ఆలస్యం కావడం వల్ల మమ్మల్ని ఆపేసి 61 below వాళ్ళకి ఇచ్చేశారు. 16,758 మందికి ఇచ్చారు, మిగిలిన మాకు 3,797 మందికి ఆర్డర్లు అనేది ఇవ్వలేదు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు మీరంతా? మొత్తం 33 జిల్లాలు సార్. అయితే యాక్చువల్గా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 397 మంది బీఆర్ఏ వారసుల సమాచారం పూర్తిగా తీసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అంతా డేటా ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఎందుకు కాలయాపనం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 8 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం తప్ప మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది. మేము దయచేసి మాకు ఏంటంటే ఇప్పుడు కుటుంబ భారం కూడా మీద పడిపోతుంది, మొన్నటిదాకా కూడా కొంచెం శాలరీస్ కూడా చాలా ఇబ్బంది అయినాయి, మా ఫాదర్స్ పడేటి కూడా కొన్ని చోట్ల పడ్డాయి, కొన్ని చోట్ల పడకుండా అయిపోయినాయి. దయచేసి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఎలాంటి అడ్డంకులు లేవు, కోర్టు ఏదైనా కోర్టులో కేసు లేదు, ఏది లేదు, అంత క్లియర్గా జీవో ఉంది కాబట్టి పూర్తి సమాచారం మా గురించి 3,797 మంది సమాచారం కూడా వాళ్ళ దగ్గర అలా రెడీగా ఉంది. గవర్నమెంట్ దగ్గర వాళ్ళు మాకు సర్క్యులర్ జారీ చేసి మాకు ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఎంపీ ఎలక్షన్ కోడ్కు ముందు మాకు ఈ ఉద్యోగాలు ఇస్తే మేము ఎల్లకాలం గవర్నమెంట్కి రుణపడి ఉంటామని చెప్పి మా అందరి తరఫున అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి గత కొంతకాలం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి వీఆర్ఏల మా తల్లిదండ్రుల నుంచి మేము వందల వారీగా చేస్తున్నాము. మా బయోడేటా కూడా గవర్నమెంట్ స్వీకరించింది, ఇప్పటివరకు సిసిఎల్ కూడా పర్వాలో ఉంది. కాకపోతే 7 నెలల నుంచి మాకు కాలయాపన చేస్తూ మా వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసింది. త్వరలోనే మాకు ఇస్తే కొంచెం మా ఆస్తి పరిస్థితి ఎలక్షన్ కోడ్ కంటే ముందుగా మాకు ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం, ఈ 33 జిల్లా వీఆర్ఏ వారసుల యొక్క విన్నపం ఏంటంటే 3,797 మందికి నియామక ఉత్తర్వులు త్వరితగతిన మా 3,797 మంది కుటుంబాలలో వెలుగును నింపుతారని,
మేము ఆశిస్తున్నాము. ఈ జాబ్ కోసం మేము ప్రైవేట్ ఉద్యోగాలను అసలు వదులుకొని ఈ ఇప్పుడున్న మా తండ్రుల యొక్క జాబ్ను మేము కొనసాగిస్తున్నాము. చాలీ చాలని జీతంతో మా కుటుంబ పరిస్థితి ఆర్థిక భారంగా మారింది. ఎందుకనగా మేము వచ్చే 10,000తో మా పెట్రోల్ రోజు డ్యూటీకి వెళ్ళాల్సిన పెట్రోల్ ఖర్చులు, ఇంట్లో ఫ్యామిలీ ఖర్చులు, తర్వాత తల్లిదండ్రులకు మెడికల్ నెల నెల మా హాస్పిటల్ ఖర్చులు బిల్లులకు ఎటు సరిపోవట్లేదు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క ముఖ్యమైన వందనం ఏమిటంటే త్వరితగతిన ఈ ఎలక్షన్ కోడ్ లోపే మాకు నియామక ఉత్తర్వులు ఇప్పించి మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.